కదిరి మార్కెట్ యార్డ్ నందు మార్కెట్ యార్డ్ వ్యవసాయ కమిటీ సాధారణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్, వైఎస్ చైర్మన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అజెండాలో ఉన్న అంశాలను కూడా చర్చించి ఆమోదం తెలపడం జరిగింది. దాంతోపాటుగా మరో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరుగుతోంది. ముఖ్యంగా రైతులకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా 13,500 రూపాయలు పెట్టుబడి సాయం చేయగలుగుతుంది. పూర్తిగా ఇన్సూరెన్స్ ప్రీమియం అంతా కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా చరిత్రలో మొట్టమొదటిసారిగా మరి 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ అనేది ఏర్పాటు చేసి ఎక్కడైనా కూడా మార్కెట్లో ధరలు లేని పరిస్థితుల్లో ప్రభుత్వమే మార్కెట్లో ఇంటర్వీన్ అయ్యి కొనుగోలు చేసే పద్ధతి కూడా రాష్ట్రంలో స్వీకరించడం జరిగింది. మరి అదేవిధంగా MSP మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది గతంలో కేవలం వరి గోధుమ తప్ప దేనికి లేని పరిస్థితి. ఈరోజు వరి గోధుమతో పాటుగా ఈరోజు కూరగాయలు అయితేనేమి, అదేవిధంగా కొన్ని పండ్లు అయితేనేమి, మిల్లెట్స్ అయితేనేమి, గ్రౌండ్నట్ అయితేనేమి, వీటన్నిటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు. రైతులు ముఖ్యంగా దళారీ వ్యవస్థను అరికట్టి మార్కెట్లో తక్కువ ధరకి అమ్ముకునే పరిస్థితి లేకుండా ఈరోజు RBKల ద్వారా, మార్కెట్ యార్డ్ల ద్వారా మరి మినిమం సపోర్ట్ ప్రైస్కు తగ్గకుండా కొనుక్కొని మరి అమ్ముకునే అవకాశం ఈరోజు రైతాంగానికి అంతా కూడా కల్పించడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతాము. ధరలు తక్కువగా ఉన్నప్పుడు తొందరపడి మీరు ఎవరు కూడా వ్యాపారస్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మరి మార్కెట్ యార్డ్ల ద్వారా మినిమం సపోర్ట్ ప్రైస్కు ప్రభుత్వం అంతా కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటే మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు లేని పరిస్థితుల్లో మార్కెట్ యార్డ్ని సందర్శించి మరి మార్కెట్ యార్డ్లలో మీ సరుకుని అమ్ముకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తాము. రైతాంగ సోదరులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతాము. అదేవిధంగా మార్కెట్ యార్డ్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా